లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్షుక్ నగర్, వరంగల్ ఖమ్మం, నల్గొండ. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయానికి కూడా విస్తృత ప్రచారం నెలకొంది. వివిధ పార్టీలు తమ తమకు తోచిన విధంగా ప్రచారం చేస్తున్నారు. మీడియా సమావేశాలు కూడా పెడుతున్నటువంటి సందర్భం. అయితే వరంగల్ లో కూడా గుజ్జుల ప్రేమేంద్ర రెడ్డి బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ బరిలో దిగి ఉండడంతో ఇక్కడ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి గారు ప్రచారం చేయడానికి వచ్చారు. మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వారిని అడిగి తెలుసుకుందాము. సార్, ఇప్పటి వరకు పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎవరి ప్రత్యేకత వారు చాటుకుంటున్నటువంటి తరుణంలో బీజేపీ కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఇప్పుడు బీజేపీ అభ్యర్థుల విషయంలో మీరు మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇదే కాన్ఫిడెంట్ ఉంటుందని భావిస్తున్నారా? అన్నా, 100% ఇదే నమ్మకంతో, ఇదే ఆత్మవిశ్వాసంతో ఉంటున్నాము. ఈసారి ఎమ్మెల్సీ ఏదో పత్రికా సమావేశంలో చెప్పినట్టు కాదు, 100% గెలుస్తాం. మీరు జ్ఞాపకం ఉంచుకోండి, కంపారిజన్ ప్రజల నాడి తెలిసినటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా ఈ అవకాశం భారతీయ జనతా పార్టీకి విద్యాధికులందరూ గ్రాడ్యుయేట్స్ అందరూ ఇస్తారని అనుకుంటున్నాం. ఈ ప్రాంతం అనే కాదు, రాబోయే కాలంలో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలుస్తారు. దీనికి ఆల్రెడీ పార్టీ నియమ నిబంధనలు ఉన్నాయి, నిర్దిష్టంగా ఒక యాక్షన్ ప్లాన్ ఉంది. ఎక్కడికి అక్కడనే గెలవాలనే ఆలోచన కోరిక పెరిగింది, ప్రజల్లో కూడా మార్పు వచ్చేసింది. ఓకే, గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీస్ అనేసరికి విద్యావంతులకు సంబంధించినటువంటి ఉంది, అంటే కొద్దిగా ప్రత్యేకంగా పార్టీలకు అనుగుణంగా కూడా వ్యక్తిగతంగా ఆలోచించేటువంటి అవకాశం ఉంది. ఆ వ్యక్తిగత చరిష్మా కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో కూడా డబ్బులు అన్ని పనిచేస్తున్నటువంటి టైంలో మీ అభ్యర్థికి అటువంటి కేపబిలిటీ ఉందని భావిస్తున్నారా? ఎందుకంటే డబ్బులు లేకుండా మద్యం లేకుండా నేను గెలిచిన నేనే ఆదర్శంగా ఉన్నా కదా, మీ ముందరనే ఉన్నా కదా. ప్రతి దగ్గర డబ్బే పనిచేస్తుంది, మద్యమే పనిచేస్తుంది అనేది ఏం లేదన్న. అన్న, మన ఇంట్లో నలుగురం ఉంటే ఒకడు క్రిమినలే ఉంటాడు ఖచ్చితంగా, కన్నింగ్ ఉంటాడు. ముగ్గురు మంచోళ్ళు ఉండొచ్చు, లేదా ముగ్గురు క్రిమినల్ ఉండొచ్చు, ఒకడు మన అంటే నలుగురికి కూడా పొంతలు ఉండదు. ఇవాళ ఓటర్లు 90% ఆలోచన చేస్తున్నారు. ఇవాళ విద్యార్థికులు ఉన్నారు, ఎవరికి ఓటేస్తే బాగుంటుంది అని చూస్తున్నారు. క్వాలిఫికేషన్ క్లియర్గా ఉంది, 40 సంవత్సరాలుగా పార్టీకి ఏబీవీపీ నుంచి సేవ చేస్తున్నటువంటి వ్యక్తి. ఏబీవీలు ఏబీవీపీలో విద్యార్థుల కష్ట సుఖాలు తెలిసి కొట్లాడినటువంటి వ్యక్తి, నాయకత్వం వహించినటువంటి వ్యక్తి, ఎన్నో 100 కేసులు మీద పడి జైలు పోయి వచ్చినటువంటి వ్యక్తి, ఎన్నో ఇబ్బందుల పాలైంది. ఫ్యూచర్ కెరియర్ ఖరాబ్ అవుతుంది, రేపు ఉద్యోగం చేయాలనే ఆలోచన కన్నా ప్రజలకు మంచి చేయాలనేది విద్యార్థి దశ నుంచి ఉన్నటువంటి వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి గారు. తర్వాత అనుగుణంగా బీజేపీ ఏం చేశారు, తర్వాత బీజేపీలోకి వచ్చారు, పోటీ కూడా 2 సార్లు ఎమ్మెల్యేకి చేశారు, ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీకి లాస్ట్ టైం చేశారు, ఈసారి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో టీడీపీ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా పార్టీ మారకుండా పార్టీ కోసం ఆలోచించి రాష్ట్ర స్థాయిలో జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొన్ని ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఎంత పార్టీ నమ్మకం లేకపోతే ఆయన మీద, రాష్ట్ర నాయకత్వం అంతగానము, కేంద్ర నాయకత్వం ఆలోచిస్తుంది. కాబట్టి అటువంటి వ్యక్తికి ఓటేయాలనేది అందరూ ఆలోచించాలి. అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కాదని అనట్లేదు, కానీ మెజారిటీ పీపుల్ డిసిషన్ మాత్రము. ఇప్పుడు నేను చెప్పినటువంటి కెరియర్, ఆయన కెరీర్లో ఆయన పడ్డ కష్టాన్ని చూస్తే ఆయన 10 మందికి సాయం చేసే వ్యక్తే, కానీ తను స్వార్థానికి పనిచేసే వ్యక్తి అయితే కాదు. ఓకే, మీరు చెప్పినట్టు సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు, బీజేపీతో పాటు సంఘ్ పరివార్లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. మీరు చెప్పినట్టు ఏబీవీపీతో పాటు బీజేవైఎంలో అలాగే బీజేపీలో కూడా సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నటువంటి ప్రేమేందర్ రెడ్డి 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి అవకాశం వచ్చింది, గతంలో ఎమ్మెల్సీగా పనిచేసే పోటీ చేసే అవకాశం వచ్చింది, ఈసారి కూడా పోటీ చేసే అవకాశం. కానీ ప్రత్యర్థులు మాత్రం ఎప్పుడు పోటీ చేసినా కానీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఉండడం వల్లనే పార్టీ ఇంకా నష్టపోతుంది, రోజు రోజుకి రావాల్సినటువంటి ఓట్లు కూడా రావడం లేదన్నట్టు ఒక వాదన ఉంది, దీన్ని ఏమంటారు? అన్నా, మూర్ఖంగా ఆలోచించిన వాళ్ళకు సమాధానం చెప్పలేము. ఇప్పుడు నేనున్నా, నేను కాంగ్రెస్ నుంచి వచ్చిన 2017, నేను 2018 బీజేపీలో పోటీ చేశాను, అన్న ఇవాళ ఎమ్మెల్యే అయినా, ఇది నా ఒక్కడి కష్టమో, నా ముఖం చూసో, నా కష్టాన్ని చూసో ఓటేసాను అనుకుంటే నా అంత మూర్ఖుడు లేడు. అన్న, అక్కడ 30 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా అన్నలున్న టైం నుంచి కూడా భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరేసుకుంటూ అప్పటి నుంచి బతుకుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు చూడండి, వాళ్ళు కాపాడినటువంటి ఆ జెండా కిందికి మేము చేరి నేను ఇవాళ ఎమ్మెల్యే అయినా, అది నాకు ఉపతనం ఎట్లవుతుంది? నా గెలుపులో వాళ్ళు 30 ఏళ్ళ నుంచి కష్టపడ్డ వాళ్ళ కష్టం కూడా ఉన్నట్టే కదా. అటువంటప్పుడు అవకాశం రాక ఓడిపోవచ్చు. అసమర్థుడు ఓడితే, ఓడినవాడు అసమర్థుడు, గెలిచినవాడు సమర్థుడు అని ఎవడైతే అనుకుంటాడో వానంత పిచ్చోడు లేనే లేడు. ఖచ్చితంగా సమయము, సందర్భము, ఎన్విరాన్మెంటు, వాతావరణం అన్నీ కలిసి రావాలి. అన్నిట్లో క్యాండిడేట్ కష్టం అనేది 50% ఉంటుంది. ప్రజలు ఆలోచించే పరిస్థితికి రావాలి. 40 ఏళ్ళుగా వాజ్పేయి గారు, అద్వానీ గారు కష్టపడితేనే మొన్నటి నుంచి ప్రభుత్వము స్టాండర్డ్గా నిలబడిపోయే పరిస్థితికి వచ్చింది.
ఇవాళ వాళ్ళందరి కష్టంతో మోడీ గారి ఆదర్శంతోనే అది కంటిన్యూ అవుతున్నారు. అట్లాగే 30-40 సంవత్సరాలుగా పార్టీ జెండా కాపాడినటువంటి వ్యక్తి గొప్పడా, నిన్న మొన్న వచ్చేసి ఎమ్మెల్యే నోడు గొప్పడా అని నన్ను అడిగితే 30-40 ఏళ్ళుగా పార్టీ జెండా కాపాడింది చూడు ఆయన గొప్పడని చెప్తారు. ఇప్పుడు ఎవరు గొప్పలో వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పటికీ ప్రధాన పార్టీ, ఎందుకంటే ఇప్పుడు ప్రధాన పార్టీలు కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయి. కొంతమంది ఏంటంటే మాకు ఇంతమంది ఎమ్మెల్యేల బలం ఉంది అని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది, 1.8% ఓట్లతో మేము ఓడిపోయామని చెప్పి ఇటు బీఆర్ఎస్ భావిస్తుంది. ఇప్పుడు బీజేపీకి ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మీకు ప్రధాన ప్రత్యర్థి ఎవరనుకుంటున్నారు మీరు? అన్న 35 వస్తే ఫెయిల్, 36 వస్తే పాస్, పాస్ పాసే ఫెయిల్. అది 1.8, 0.8, 0.1 ఇట్స్ నన్ ఆఫ్ ద బిజినెస్. అది సంబంధమే లేదు. నో వే కన్సర్న్ విత్ ఎనీథింగ్. ఏది ఉంటుంది, గెలిచామా లేదా? 100 ఓట్లతోని గెలువు, 5 ఓట్లతోని గెలువు కదా. గెలుపు ముఖ్యం, కానీ ఓటమి ఎంత అయింది, గెలుపు ఎంత అయింది అనేది లెక్కలేమి వేయట్లేదు. ఇకపోతే మీరు అన్నట్టు అవతల వారి అస్త్రాలు మద్యం కావచ్చు, డబ్బు కావచ్చు, కానీ భారతీయ జనతా పార్టీకి మద్యం వంచడు, డబ్బులు వంచడు అలవాటు లేదు, అవసరమూ లేదు. ఎవరు కూడా ఎక్కడ పంచలేదు కాబట్టి పంచాల్సిన అవసరం లేదు. అయినా ప్రేమేందర్ రెడ్డి గారు గెలుస్తారని చెప్తున్నా. సరే, అవతల వ్యక్తులు ఎవరైతే మీకు ఆర్టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చేసి ప్రేమేందర్ రెడ్డి గారే మా బలం అని అనుకుంటే సరే మంచిది, ఇంట్లో పండుకోమనండి. మరి ప్రేమేందర్ రెడ్డి గారు నిలబడ్డారు కదా, ప్రేమేందర్ రెడ్డి ఉండడం వల్ల మేము గెలుస్తున్నాం అంటున్నారు కదా. ఇప్పుడు వాళ్ళని ఇంట్లో పడుకొని గెలవమనండి, మరి ఇంకేముంది, ఎట్లాగో ప్రేమేందర్ రెడ్డి గారే ఉన్నారు కదా, అలా ఇంట్లో ఉండి గెలవమనండి, మరి తిరగడం ఎందుకు వృధాగా? ఓకే, మీరు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా మీకు మీరు అభివర్ణించుకుంటారు, ఎందుకంటే అది అందరికి తెలిసిన విషయం. ఎందుకంటే వెంకటరమణారెడ్డి గారు నిజాయితీగా ఉన్నారు కాబట్టి ప్రజల అభిమానిని చూరగొన్న నేపథ్యంలోనే ఏ డబ్బు ఖర్చు పెట్టకుండా మద్యం వంచకుండా నిలిచినటువంటి వ్యక్తిగా రాష్ట్రంలో ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థుల మధ్య ఒక చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తిగా మీకు ఒక గుర్తింపు ఉంది. ఇటువంటి సమయంలో ఇప్పుడు ఈ డబ్బు మద్యం అనేది ఇప్పుడు మిగిలిన అంటే మీ వ్యక్తిగత చరిత్రతో ఉండొచ్చు, ఇక్కడ గత ఎంపీ ఎన్నికల్లో చూసినట్టయితే ఇప్పుడు బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది? ఎందుకంటే ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి పార్టీగా బీజేపీ అభివర్ణించుకుంటుంది. మిమ్మల్ని కూడా ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు దాంట్లో. అటువంటి అప్పుడు ఈ ఎన్నికల్లో, గత పార్లమెంటు ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది మన తెలంగాణలో? అన్న నాకు తెలిసి మినిమం అయితే 6 ఉంటాయి అన్న, 8 పక్క గెలుస్తారని నా పర్సనల్ ఒపీనియన్. 12 వరకు అవకాశం ఉంది, కాన్స్టిట్యున్సీ పేర్లతో సహా చెప్పచ్చు. అన్న మోడీ గారి అండర్ కరెంట్ ఉంది, మోడీ గారి హవా ఉంది, క్యాండిడేట్ల కష్టం ఉంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈసారి కసిగా పనిచేశారు. గతంలో శాసనసభలోనే ఖచ్చితంగా అత్యధిక సీట్లతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, నేనే చెప్తున్నాను, మేము చేజేతులారా దాన్ని పొడగొట్టుకున్నామనే చెప్తున్నాను. అది ఎవరేమనుకో, ఇవాళ అటువంటి పరిస్థితి లేదు. ఇంకా కార్యకర్తల్లో కసి పెరిగింది. ఈసారి 10 కాదు కదా, 17 అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు గెలవాలని ఆలోచన చేశారు. మాధవి లత గారు ఒక మహిళ ఉండి ఆ ఒకరోజు అక్కడికి వెళ్ళి పాత బస్తీలో గట్టిగా మాట్లాడగలిగి ఇవాళ అసదుద్దీన్ అక్బరుద్దీన్ గారిని, అసదుద్దీన్ గారిని ఇవాళ మన టెంపుల్లోకి వెళ్ళి మా పూలు పెట్టుకొని బొట్టు పెట్టుకొని దేవుళ్ళకు మొక్కిరు. రామ్ కా పైదవాన్ని మాట్లాడినటువంటి అక్బరుద్దీన్ సింటోడు కాశీ గురించి మాట్లాడుతున్నాడు, ఇవాళ దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. అన్న ఎవరు గెలిచినట్టు ఇప్పుడు మాధవ్ లత గారు గెలిచినట్ట, అసదుద్దీన్ గారు గెలిచినట్టు? అన్న మార్పుకు నాంది పలికినటువంటి వ్యక్తే. గెలుపుకు ఓటమికి సంబంధం లేదు, గెలుపుకే సంబంధం. మార్పు మొదలైందనే చెప్తున్నా. ఓకే, విద్యావంతుల సంఖ్య పర్సంటేజ్ పెరుగుతున్న కొద్దీ భారతీయ జనతా పార్టీకి ఆదరణ పెరుగుతుంది, ఆలోచించేటువంటి వ్యక్తుల యొక్క స్థాయి పెరుగుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా ముందుకే వెళ్తుందన్నటువంటి ఒక ఆలోచనలో ధీమా భారతీయ జనతా పార్టీ పెద్దలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీలో ఖచ్చితంగా ఈ సపోర్ట్ మీకు వస్తుందని భావిస్తున్నారా? 100% వస్తుందన్న. అన్న అందరూ దొంగలే నిలబడితే అందులో ఎవరు బెటర్ దొంగ అని చూస్తారు. అందులో మంచివాడిని నిలబడితే మంచివానికి ఓటేస్తారన్న. ప్రజలది ఏం తప్పులేదు. ఎక్కడైతే పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితుల్ని ఒకటే రకంగా చూస్తున్నటువంటి నాయకులు తప్పు, ప్రజలు తప్పులేదు. ప్రజలు ఇవాళ మీరు అన్నారు విద్యార్థికులు మాత్రము, కొత్తగా చదువుకొని గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు, చదువుకుంటున్నటువంటి కొత్త ఓటర్లు అందరూ బీజేపీకి అనుగుణంగా ఉన్నారని అన్న. రూరల్ ఏరియాలో 80 ఏళ్ళ అవ్వ కూడా ఆలోచిస్తుంది, అలా నాకు 1000 రూపాయల పెన్షన్, 2000 పెన్షన్ ఇస్తే నా మనమడికి ఉద్యోగం ఉందా లేదా అని ఆలోచిస్తున్నారు. ఒక రైతు కూడా ఆలోచిస్తున్నాడు, ఇవాళ నేను మెకనైజ్డ్ అగ్రికల్చర్ చేస్తే మరి నాకు స్టోరేజ్ గోడౌన్స్ ఉన్నాయా, లేకపోతే నాకు కోల్డ్ స్టోరేజ్ గోడౌన్స్ ఉన్నాయా, పర్చేసింగ్ కెపాసిటీ ఉన్నటువంటి వ్యాపారస్తులు ఉన్నారా, నేను పెట్టిన పంటను అధిక ధర కొనే పరిస్థితిలో ఉందా, మరి ఎవరు ఈ ఫెసిలిటీ ఇస్తున్నారు, రైతుకు లాభం ఎవరు ఇస్తున్నారు, రైతుకు
కావలసింది నిజమైంది ఎవరు ఇస్తున్నారు అనేది కూడా ఆలోచిస్తున్నారు. అట్లాగే ప్రజలు కూడా ఉచితాల కన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వ్యవస్థలో బలంగా ఉండి ఆర్థికంగా బలంగా తయారయ్యే అట్టడుగు వర్గాలు కూడా ఇవాళ ఆర్థికంగా బలం కావాలని చెప్పి పెడుతున్నటువంటి స్కీమ్ల పట్ల చూస్తున్నారు తప్ప ఏం లేదు. అందుకే ఆయుష్మాన్ భారత్ కావచ్చు, ఇవాళ మోడీ గారు ఇస్తున్నటువంటి కష్టపడే ప్రతి ఒక్కరికి స్కీమ్ ఉంది, అది మేక్ ఇన్ ఇండియా కావచ్చు, స్టార్ట్అప్ ఇండియా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక ఆలోచన ఉంది, మీరున్నారు, మీరు కష్టపడి పని చేయాలనుకుంటారు, మీకు ఒక విజన్ ఉంది, రేపు స్టూడియో ఓనర్ కావాలనుకుంటారు, ఫెసిలిటీ కల్పించే పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. కానీ మీరు వచ్చినప్పుడు 5,000 10,000 ఇచ్చి పంపిస్తే అది ఆ రోజుకి అయిపోతుంది. ఆ మార్పు ప్రజల్లో వచ్చింది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీకి నార్మల్ పీపుల్ కూడా చూస్తున్నారు. ఓకే, ఫైనల్ గా ఈ వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ అంటే ఓట్లు వేసేటువంటి ఓటర్లకి మీరేం విజ్ఞప్తి చేయగలుగుతున్నారు? అన్న వ్యక్తులను చూడమంటున్నాం, వ్యవస్థలో మార్పును చూడమని అంటున్నాం, మార్పుకు నాంది పలకమంటున్నాం. చదువుకున్న వారు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరికన్నా ఎక్కువ తెలుసు. సో జనరల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకున్నటువంటి వ్యక్తులు. మీకు నేను ఓటు ఇళ్ళకేయండి అని చెప్పేంత పరిస్థితి ఉండదు, మంచికేయండి అని చెప్తున్నాము. ప్రేమేందర్ రెడ్డి గారిని కంపారిజన్ చేసుకొని ప్రేమేందర్ రెడ్డి గారికి వేయమని పార్టీ తరఫునే రిక్వెస్ట్ చేస్తున్నాం. కానీ ఒక తెలిసిన వ్యక్తిగా, మామూలు వ్యక్తిగా మీ నిర్ణయము సావధానంగా ఉండాలి, మార్పుకు నాందిగా ఉండాలి అనేది నేను కోరుకుంటున్నాను. అయితే వ్యక్తులు కాదు ముఖ్యంగా వ్యవస్థ ముఖ్యమంటున్నారు. గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా విద్యావంతులు ఖచ్చితంగా ఈ మంచి ఉన్నతమైనటువంటి ఆలోచన పనులకి వేయాల్సిందని అనుకుంటున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసేటువంటి పరిస్థితి కేవలం బీజేపీ పార్టీకి మాత్రమే ఉండడంతో ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థులను గెలిపించాల్సినటువంటి అవసరం ఉందంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఒక దేశం బాగుపడాలంటే ఖచ్చితంగా దానికి సంబంధించి నడిపించే నాయకుడు సమర్థవంతమైనటువంటి నాయకుడు ఉండాలి, దానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క గొప్పతనాలు కూడా ఇక్కడ వీళ్ళు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి బీజేపీ అభ్యర్థికి గెలిపించాలి. అలాగే బీజేపీని కాకుండా ఎవరు విద్యావంతులు కాబట్టి మంచి వ్యక్తినే ఎన్నుకోవాలనేటువంటి ఒక సూచనలు కూడా వెంకటరమణారెడ్డి గారు చేస్తున్నారు. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.